సార్ యాక్చువల్ లైగర్ అనే ఐడియా ఎలా స్టార్ట్ అయింది అసలు, అంటే దాని మూలం ఏంటి? ఎట్లా? ఐ థింక్ 10 ఏళ్ళ క్రితం బన్నీ తను ఏదో ఒక హాలీవుడ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ, ఆ డైరెక్టర్ ఏం చేసినా హీరోకి ఏదో డిజేబిలిటీ పెడుతుంటాడు, ఏదో అంగవైకల్యం, ఏదో ప్రాబ్లమో మైండ్లోనో ఏదో ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ మీరు రాయొచ్చు కదా అని బన్నీ అడిగాడు ఫస్ట్. ఓకే అండి, సూపర్ సూపర్. ఇస్తే సరిగా గుడ్డోడు చెవిటోడు ఇవన్నీ బాగోవు అని నత్తి బా అని నాకు వచ్చింది. నత్తితో అంటే బన్నీ అన్నాడు నత్తి బాగుంటుంది నత్తి అన్నాడు. సో అలా స్టార్ట్ అయింది అది. ఓ, స్టార్ట్ అయ్యి అప్పుడు సో ఈ ఐడియా వచ్చింది బన్నీ వల్ల. అది ఇద్దరు ఆ టైంలో సూపర్ అయితే సరే అని అంటే ఐడియా ఓకే సార్. అంటే కథ ఎట్లా అని నా ఉద్దేశం? కథ అంటే నాకు అప్పుడు చిన్న మార్షల్ ఆర్ట్ ఫీల్ ఉన్న స్టోరీ చేయాలని మైండ్లో ఉండేది అప్పుడు. సో ఈ నత్తినే పెట్టుకొని అలాంటి డిజైన్ చేద్దామని ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఓకే అండి ఓకే స్టోరీ రెడీ చేయడం జరిగింది. అంటే సార్ మామూలుగా మీ మూవీస్ అన్నింటిలో బ్రోకెన్ ఫ్యామిలీస్ అను, అంటే హీరో ఆర్ఫన్ అను, ఆర్ఫన్ ఇవన్నీ ఉంటాయి, ఆర్ఫన్ లేకపోతే క్రియాలిటీ, పోలీస్ మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్, అంటే ఇప్పుడు నేషన్స్ డిస్కస్ చేసినప్పుడు ఎవరు అన్నారన్నమాట, అంటే చాలామంది పూరి గారికి చాలా డార్క్ సైడ్ చైల్డ్హుడ్ ఉంటుంది, డార్క్ చైల్డ్హుడ్, ఇలాంటి వాళ్ళు ఇలాంటి కథలు రాస్తారు, సొసైటీ పట్టేది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది అని చెప్పారు. ఎంత ఉంది సార్? అది నాకు డార్క్ చైల్డ్హుడ్ ఏం లేదు. అమ్మ నాన్న చక్కగా పెంచారు, తల్లి తండ్రి బాగుండి వాళ్ళ సంరక్షణలో హ్యాపీగా ఉన్న పిల్లలు కంటే ఫాదరు మదరు చచ్చిపోయిన వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఆ పిల్లలు మన పిల్లల కంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. ఆరు బ్రోకెన్ ఫ్యామిలీలో ఆ పిల్లలు ఇంకా స్ట్రాంగ్ ఉంటారు. లేదు అమ్మ నాన్న ఇద్దరు కానీ పోయారనుకోండి, అంటే స్ట్రెంగ్త్ కానీ సర్వైవల్ స్కిల్ కానీ మన పిల్లల్లో అయితే డెఫినెట్గా ఉండదు. నేను అలాంటి పెయిన్ చూసి పెరిగిన వాళ్ళు ద మోర్ స్ట్రాంగర్ అని నేను ఫీల్ అవుతాను. అందుకే నేను నా హీరోలు ఎప్పుడు ఐదర్ ఆర్ఫన్సో ఇలాంటి బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచో రాయడానికి కారణం ఏంటంటే వాళ్ళు నేను చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అవుతుంటాను. చాలా అనిపిస్తే ఉంటుంటే అండి, ఒక ఆర్ఫన్ అనుకోండి, ఇంకో ఆర్ఫన్ బాగా తెలుస్తలేదు పక్కన పెడితే, అన్నీ ఉన్నవాడికి వాడిని చూస్తే నాకు అన్నీ ఉన్నాయి వాడికి లేవని ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాడేమో. అంటే రైటర్గా మీరు మీకు అన్నీ ఉండి పక్కకు పోయినప్పుడు ఇంకా ఎక్కువ బాధపడతారేమో. మేబీ అలాంటి ఇన్స్పిరేషన్ అలా ఇప్పుడు మన అమ్మ నాన్న బాగా చూసుకుంటారు, కానీ ఎవరికో అమ్మ నాన్న లేరు, సో ఆర్ఫన్, సో మనకు ఉన్నది వాళ్ళకి లేనిది కంపారిజన్లోను పెయిన్ ఎక్కువ తెలుస్తాము. ఒక రైటర్గా తెలుస్తుంది వాడు మెంటల్గా మనకంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాడు, స్ట్రాంగ్ ఉంటాడు. వాడు ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నాడు అంటే వాడు బ్యాక్డ్రాప్. మనం పిల్లలకి వేటాడి పెడుతుంటాం తప్ప ఎప్పుడు పిల్లలకి వేట నేర్పం. అవునవును, అందరూ చేసే హ్యాపీ సంపాదిస్తుంటాం, పిల్లలకి ఇస్తారు, వాళ్ళు తిని పడుకుంటారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా బతకాలి వాళ్ళు తెలీదు, వీళ్ళకి తెలుసు. అందుకని నాకు వాళ్ళు వేటాడుకోవాలి తినాలంటే.